Oh.
ఈరోజు లలితామాత కిట్టి ఆధ్వర్యంలో మేము బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. బతుకమ్మ పండుగ గురించి చెప్పుకోవాలంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ దేవుణ్ణి పూలతో పూజిస్తాము, కానీ పూలనే పూజించే సంస్కృతి కేవలం మన తెలంగాణలో ఉంది. తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలను మనం చాలా కాపాడుకునే అవసరం మనకుంది. మరి మన తెలంగాణలో జరిగే ఈ పండుగ ఇప్పుడు మన చిన్నతనంలో గ్రామీణ ప్రాంతంలోనే ఉండే ఆడుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు పట్టణాలలో అంతటా ఆడుతున్నారు. పట్టణాలలోనే కాకుండా దేశ విదేశాలలో కూడా మన బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఎన్ఆర్ఐలు ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ ఇలాంటి ప్రదేశాల్లో కూడా మన బతుకమ్మను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మరి ఈ బతుకమ్మ గురించి చెప్పాలంటే మనము పూర్వకాలం నుండి కూడా మనకు బతుకమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు అప్పటి నుంచి కూడా మన బతుకమ్మ ఉంది. ఇది అమ్మవారికి సంబంధించినది కాబట్టి అమ్మవారు మహిషాసురుణ్ణి చంపేసి వచ్చిన తర్వాత తనకి చాలా రోజుల వరకు, వారం రోజుల వరకు అలసట తీరలేదు. అప్పుడు ఆ అమ్మవారిని లేపడానికి ప్రతి ఒక్క రోజు మహిళలందరూ కలిసి రోజు ఒక పువ్వుతోటి ఈ బతుకమ్మ ఆడేవారు. కాబట్టి ప్రతిరోజు ఈ బతుకమ్మను ఆనవాయితీగా వస్తుంది. మరి ఈరోజు మేము మా లలితా కిట్టి అందరము చాలా ఘనంగా జరుపుకుంటాం.